కరకరలాడే బంగాళదుంప. కరకరలాడే బంగాళదుంప తయారు చేయు విధానం. ముందుగా బంగాళదుంపల పొట్టు తీసి పొడవుగా ముక్కలుగా కట్ చేసి వీటిని వేడి నీళ్లలో కొంచెం ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం బ్యాటర్ తయారు చేసుకుందాం. ఒక బౌల్లో మైదా పిండి, అలాగే తగినంత ఉప్పు, కొంచెం కార్న్ఫ్లవర్, అలాగే బియ్యం పిండి, ఎండుమిరపకాయల పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొన్ని నీళ్లు పోసి చాలా పల్చగా కాకుండా చాలా థిక్గా కాకుండా కలుపుకోవాలి. ఇలా నీళ్ళలో ఉడుకుతున్న బంగాళదుంపలను ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని ముందుగా చేసిన బ్యాటర్లో వేసుకోవాలి. అలాగే కొన్ని నువ్వులు వేసి మంచిగా కలుపుకొని వీటిని వేడి నూనెలో ఒక్కొక్కటి వేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం సాస్ని తయారు చేసుకుందాం. ఒక ప్యాన్లో నూనె వేడి చేసి దానిలో సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు, కొంచెం పంచదార, ఎండుమిరపకాయల పేస్టు, అలాగే కొన్ని నీళ్లు పోసి ఉడికిస్తూ కొంచెం నిమ్మరసం పిండుకోవాలి. అలాగే తగినంత ఉప్పు వేసి సాస్ చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఎంతో క్రిస్పీగా ఉన్న బంగాళదుంపలను సాస్తో సర్వ్ చేసుకోవచ్చు.